చేస్తున్నారు జగన్ అన్న ప్లస్ వృద్ధులకి పెన్షన్ అందిస్తున్నారు జనందరికీ పథకాలన్నీ చక్కగా బాగా అందుతున్నాయి రేషన్ కూడా చక్కగా అందుతున్నాయి అన్నీ బాగున్నాయి కానీ నిత్యావసర వస్తువులే కక్కలేక మింగలేక అన్నట్టు ఉంది అంతకు ముందు జగన్ అన్న ఎక్కక ముందు 80 రూపాయలు ఉండే మంచిరుండి తర్వాత మరి ఏమైందో ఏంటో తెలియదు 160 రూపాయలు అయిపోయింది చింతపండు నూనెలు పప్పులు ఉప్పులు అన్ని నిత్యావసర వస్తువులు అండి చింతపండు 300 రూపాయలు అంత ముందు లేదు ఈ రేటు కందిపప్పు 50 దల్ల 120 రూపాయలు అంటే అంత టూ మచ్ వేరియేషన్ అన్నమాట అంత బాగుంది చక్కగా అన్ని బాగున్నాయి కానీ నిత్యావసర వస్తువులే మందు కూడా మందు కంట్రోల్ చేశారు రేట్లు పెంచడం వల్ల వాళ్ళు తాగడం తగ్గించారు కొద్దిగా పర్వాలేదు అంత బాగుంది వృద్ధులు కూడా పెన్షన్ చక్కగా అందుతుంది ఆటో వల్ల గారు సంవత్సరం 10,000 చొప్పున ఫిట్నెస్ ఛార్జెస్ కింద అవి చక్కగా అందుతున్నాయి బాగున్నాయి అభివృద్ధి పనులు పర్వాలేదు రోడ్లు కూడా వేస్తున్నారు కండి చాలా బాగుంది పర్లేదు అంత బాగుంది కానీ ఒక నిత్యావసర వస్తువులు కూరగాయల ధరలు వీటిలే కొంచెం కంట్రోల్ ఒక కంట్రోల్ ఇప్పుడు గ్యాస్ ఉందండి వంట గ్యాస్ అంత అండి 450 రూపాయలు ఎంత ఉండేది అంతకుముందు తర్వాత 550 చేశారు ఇప్పుడు సాయంత్రం సబ్సిడీ ఎత్తేసి ఎంత చేశారు 850 ఎంత చేశారు ఒక టూ మచ్ డిఫరెన్స్ అట్లాగే పెట్రోల్ డీజిల్ రేట్లు అన్ని రేట్లు మరి ఎందుకన్నా మరి సామాన్యుడికి అందుబాటులో లేకుండా అయిపోయినాయి మరి అంతా బాగుంది జగన్ అన్న పరిపాలన చాలా చక్కగా ఉంది చాలా బాగుంది ఎక్సెప్ట్ ఒక నిత్యావసర వస్తువుల రేట్లు వంట గ్యాసే కానీ మిగతా ఎట్లాగా తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్ దాని గురించి నాకు ఐడియా లేదండి అంతగా పెద్దగా ఐడియా లేదు అంత నాలెడ్జ్ అయితే నాకు లేదు అదేదో వేసామా బండి వేసామా బండి అద్దెకట్టామా సాయంకాలం పెళ్ళం పెట్టలకు ఒక 200-300 మిగిలిన మాకు కూడా కిరాయిలు చాలా డౌన్ అయిపోయింది పడిపోయినాయి బతకలేక అన్నట్టుంది చాలా దానికి తోడేం పెట్రోల్ డీజిల్ రేట్లు బాగా పెరిగిపోయినాయి దాని ఎఫెక్ట్ ప్రతి దాని మీద నిత్యావసర వస్తువుల మీద ట్రాన్స్పోర్టేషన్ మీద ఉంటుంది కదండి సో దాని మీద ఇక మాకు కిరాయిలు డౌన్ అయిపోయినాయి మేము బతకలేక అన్నట్టుంది సాయంకాలానికి 200-300 పెళ్ళం పెట్టలు పోయించుకోవడానికి మిగిలిన అని అంటే ఇంకా గగనం వాడు మనగాడి కింద లెక్క అట్లాగా అన్నీ పెరిగిపోయినాయి మరి జగనన్న నిత్యావసర వస్తువుల రేట్లు వంట గ్యాసు పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా కంట్రోల్ చేస్తే ఆయన్ని ఇంకా మహానుభావుడు ఇంకా వాళ్ళ నాన్నగారికి అయితే ఎంత మంచి పేరు ఉందో జగనన్నకు కూడా ఇప్పుడు ఆల్రెడీ మంచి పేరు ఉంది జగనన్న కూడా మంచి పేరు ఉంది కాదే ఇంకా బాగుంటుంది జనాలు సుభిక్షంగా హ్యాపీగా ఉంటారు జగనన్న చెప్పుకుంటారు సో అంతా బాగుంది చక్కగా ఉంది డెవలప్మెంట్ కూడా బాగుంది అభివృద్ధి పనులు కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి అన్నీ బాగున్నాయి కానీ నిత్యావసర వస్తువుల రేట్లు కూడా కాస్త తగ్గిస్తే పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా కొంచెం వంట గ్యాస్ రేట్లు కూడా కొద్దిగా తగ్గిస్తే జనాలు ఇంకా హ్యాపీగా అన్న పరిపాలన కొద్దిగా సుభిక్షంగా సుఖశాంతులు ప్రశాంతంగా హ్యాపీగా సంతోషంగా ఉంటారు చేస్తున్నారు జగన్ అన్న ప్లస్ వృద్ధులకి పెన్షన్ అందిస్తున్నారు జనందరికీ పథకాలన్నీ చక్కగా బాగా అందుతున్నాయి రేషన్ కూడా చక్కగా అందుతున్నాయి అన్నీ బాగున్నాయి కానీ నిత్యావసర వస్తువులే కక్కలేక మింగలేక అన్నట్టుంది అంతకుముందు జగన్ అన్న ఎక్కక ముందు 80 రూపాయలు ఉండే మంచిరుండి తర్వాత మరి ఏమైందో ఏంటో తెలీదు 160 రూపాయలు అయిపోయింది చింతపండు నూనెలు పప్పులు ఉప్పులు అన్నీ నిత్యావసర వస్తువులు అండి చింతపండు 300 రూపాయలు అంతకుముందు లేదు ఈ రేటు కందిపప్పు 50 దల్ల 120 రూపాయలు అంటే అంత టూ మచ్ వేరియేషన్ అన్నమాట అంతా బాగుంది చక్కగా అన్నీ బాగున్నాయి కానీ నిత్యావసర వస్తువులే మందు కూడా కంట్రోల్ చేశారు రేట్లు పెంచడం వల్ల వాళ్ళు తాగడం తగ్గించారు కొద్దిగా పర్వాలేదు అంతా బాగుంది వృద్ధులు కూడా పెన్షన్ చక్కగా అందుతున్నాయి ఆటో వల్ల గారు సంవత్సరం 10,000 చొప్పున ఫిట్నెస్ ఛార్జెస్ కింద అవి చక్కగా అందుతున్నాయి బాగున్నాయి అభివృద్ధి పనులు పర్వాలేదు రోడ్లు కూడా వేస్తున్నారు కండి చాలా బాగుంది పర్లేదు అంత బాగుంది కానీ ఒక నిత్యావసర వస్తువులు కూరగాయల ధరలు వీటిలే కొంచెం కంట్రోల్ ఒక కంట్రోల్ ఇప్పుడు గ్యాస్ ఉందండి వంట గ్యాస్ అంత అండి 450 రూపాయలు ఎంత ఉండేది అంతకుముందు తర్వాత 550 చేశారు ఇప్పుడు సాయంత్రం సబ్సిడీ ఎత్తేసి ఎంత చేశారు 850 ఎంత చేశారు ఒక టూ మచ్ డిఫరెన్స్ అట్లాగే పెట్రోల్ డీజిల్ రేట్లు అన్ని రేట్లు మరి ఎందుకన్నా మరి సామాన్యుడికి అందుబాటులో లేకుండా అయిపోయినాయి మరి అంతా బాగుంది జగనన్న పరిపాలన చాలా చక్కగా ఉంది చాలా బాగుంది ఎక్సెప్ట్ ఒక నిత్యావసర వస్తువుల రేట్లు వంట గ్యాసే కానీ మిగతా ఎట్లాగా తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్ దాని గురించి నాకు ఐడియా లేదండి అంతగా పెద్దగా ఐడియా లేదు అంత నాలెడ్జ్ అయితే నాకు లేదు అదేదో బండి అద్దెకట్టామా సాయంకాలం పెళ్ళం పెట్టలకు ఒక 200-300 మిగిలిన మాకు కూడా కిరాయిలు చాలా డౌన్ అయిపోయినాయి పడిపోయినాయి
బతకలేక అన్నట్టుంది. చాలా దానికి తోడేం పెట్రోల్ డీజిల్ రేట్లు బాగా పెరిగిపోయినాయి. దాని ఎఫెక్ట్ ప్రతి దాని మీద నిత్యావసర వస్తువుల మీద ట్రాన్స్పోర్టేషన్ మీద ఉంటుంది కదండి. సో దాని మీద ఇక మాకు కిరాయిలు డౌన్ అయిపోయినాయి. మేము బతకలేక అన్నట్టుంది. సాయంకాలానికి 200-300 పెళ్ళం పెట్టలు పోయించుకోవడానికి మిగిలినాయి అని అంటే ఇంకా గగనం వాడు మనగాడి కింద లెక్క. అట్లాగా అన్నీ పెరిగిపోయినాయి. మరి జగనన్న నిత్యావసర వస్తువుల రేట్లు, వంట గ్యాసు, పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా కంట్రోల్ చేస్తే ఆయన ఇంకా మహానుభావుడు. ఇంకా వాళ్ళ నాన్నగారికి అయితే ఎంత మంచి పేరు ఉందో జగనన్నకు కూడా ఆల్రెడీ మంచి పేరు ఉంది. జగనన్న కూడా మంచి పేరు ఉంది కాదే, ఇంకా బాగుంటుంది. జనాలు సుభిక్షంగా హ్యాపీగా ఉంటారు, జగనన్న చెప్పుకుంటారు. సో అంతా బాగుంది, చక్కగా ఉంది. డెవలప్మెంట్ కూడా బాగుంది, అభివృద్ధి పనులు కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి, అన్నీ బాగున్నాయి. కానీ నిత్యావసర వస్తువుల రేట్లు కూడా కాస్త తగ్గిస్తే, పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా కొంచెం, వంట గ్యాస్ రేట్లు కూడా కొద్దిగా తగ్గిస్తే జనాలు ఇంకా హ్యాపీగా, అన్న పరిపాలన కొద్దిగా సుభిక్షంగా, సుఖశాంతులతో, ప్రశాంతంగా, హ్యాపీగా, సంతోషంగా ఉంటారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.